హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి పండుగ ఉప్పు చేప వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్ చూద్దాం కదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో పండుగప్ప ఉప్పు చేప ముక్కల్ని కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటిని ఈ ఆయిల్లో వేసుకుని టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుంది అండ్ క్రిస్పీగా తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే వండేటప్పుడు చేపలు విరిగిపోతాయి అందుకని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇదే ఆయిల్లో కొద్దిగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను చిన్నగా తురుము పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వంకాయల్ని కట్ చేసుకుని ముందుగానే వాటర్లో వేసుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను చిన్నగా తురుము పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను చిటికడ పసుని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మూ తీసి చూసుకోవచ్చు మగ్గాయి కదండి ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న పండుగప్ప ఉప్పు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు తరువాత కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను అండి మీ టేస్ట్కి సరిపడగా కారం యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇది సాల్ట్ ఫిష్ కదండి సాల్ట్ చూసుకుని సరిపడిగా యాడ్ చేసుకోండి కొద్దిగా చింతపండును తీసుకుని వాటర్ పోసుకుని చింతపండు రసాన్ని కూడా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్నించుకోవచ్చు మూత తీసి చూద్దాం కర్రీ రెడీ అయిందో లేదో కర్రీ రెడీ అయింది కదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోవచ్చు చూసారు కదండి వేడివేడిగా పండుగప్ప ఉప్పుశాప వంకాయ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కానీ వంకాయ ఉప్పు చేప కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేశారంటే ఇంట్లో ఎవ్వరూ కూడా కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్